ఏఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. జాతీయ స్థాయి ఆన్లైన్ అబాకస్ పోటీల్లో గుత్తి విద్యార్థులకు ప్రతిభ. ఈ నెల 15వ తేదీన చెన్నై ఈసీఎంఏఎస్ అబాకస్ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ అబాకస్ పోటీలలో వివిధ దేశాల నుండి 10,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మన గుత్తికి చెందిన మౌనిష్ అబాకస్ సంస్థ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు సంస్థ నిర్వాహకులు శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అబాకస్ పోటీల్లో తమ సంస్థ తరపున 9 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది విద్యార్థులు కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలియజేశారు. ఇందులో హర్షత్, అదిత్రి మరియు విజ్వేష్లు ఛాంపియన్స్ గాను, రామ్ మనోజ్, సాయి సాత్విక్, కార్తీక్ మరియు రామ్ చరణ్లు ప్రథమ బహుమతి సాధించగా, సైరిష్ మరియు ఉస్మాన్ గని ద్వితీయ బహుమతి సాధించారని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ తరపున సంస్థ నిర్వాహకులు శివకుమార్ బహుమతులు బహీకరించినట్లు ఉపాధ్యాయులు చంద్రకళ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. లాక్డౌన్ లోనే 5 లెవెల్స్ కంప్లీట్ చేశాను చూడండి. నెలకొకటి కంప్లీట్ చేశాను. నెలకు లోపలనే డెవలప్మెంట్ కనపడింది. వాడు వెనక్కి థ్యాంక్ యూ.